ఇక్కడ పొత్తుల గురించి ఈ రెండు రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు. కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది. మేము 175 అసెంబ్లీలకు సంబంధించి పాతికే పార్లమెంట్లకు సంబంధించినటువంటి పేర్లు మేము ఒక ఇవాళ సమీక్ష అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో మేము పంపిస్తాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు కదండి, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. ఏలూరులో కేవలం కార్యకర్తలతోటే ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మాకు పైనుండి సూచనలు వస్తాయి, ఎప్పుడైతే నాయకులు వస్తున్నారు అనేటువంటి డేట్ మాకు తెలియజేస్తారు. మేము ఆ విధంగా తయారై మేము నిన్న ఇవాళ ఇక్కడ జరిగింది కదండి. ఇక్కడ ఈ సమావేశం రెండు రోజులు జరిగిన తర్వాత ఈ హైదరాబాద్లో జరిగింది అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు జరిగిందో లేదో మీరు ఊహించుకుంటున్నారు, కానీ మా వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా, మా పార్టీ కానీ నాయకులు ఎవరు చెప్పలేదు కదా, ప్రచారం అని మీరే అంటున్నారుగా. సో దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఇవాళ జరిగిందని జరిగినటువంటిది చాలా మేజర్ మీటింగ్ మాకు. నమస్కారం. ట్లుగా ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకోబడతాయి భారతీయ జనతా పార్టీలో. దానికి ఉదాహరణ ఏమిటంటే మేనిఫెస్టో కమిటీ ఏదైతే ఉందో వారిని కూడా అన్ని రంగాల వారిని వర్గాల వారిని కలవడం, వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఏ రకంగా ఏ విషయాన్ని మనం మేనిఫెస్టోలో పొందుపరచాలి, ఏది పొందుపరిస్తే ప్రజలకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ వారిని రాష్ట్రంలో వెళ్ళమంటే నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నడ్డా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే జన్మత్ లేఖని ప్రజల్లోకి తీసుకువెళ్ళమని చెప్పి వారు కూడా ఆదేశించడం జరిగింది. దీని ద్వారా ఏమిటంటే దేశవ్యాప్తంగా కూడా 1 కోటి ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, అనేక రంగాల్లో ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ జాతీయ మేనిఫెస్టోలో ఆ విషయాలు పొందుపరచాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. అలా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 50,000 మంది ఆంధ్రుల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి వారు చెప్పారు. మరి జనసంపర్క్ చేయడానికి బళ్ళు కూడా ఢిల్లీ నుండి వస్తాయి, గ్రామాలకు వెళ్ళి ప్రజల్ని సామాన్యుల్ని కలుస్తూ వారు ఏం ఆకాంక్షిస్తున్నారు అనే విషయాన్ని కనుక్కోవటం జరుగుతుంది. కనుక అంత ప్రజాస్వామికంగా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికలకి సంబంధించి కూడా ఈ 175 అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా 25 పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తూ కార్యకర్తలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నాయకులు, సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించిన పిమ్మట వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు ఏ విధంగా ఉంటాయి, మరి అక్కడ ఎవరు అభ్యర్థులు అయితే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద ఫీడ్బ్యాక్ అయితే నాయకుల దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. వాటన్నిటినీ ప్రక్రియ కనుక ఇప్పుడు వాటన్నిటినీ కూడా క్రోడీకరించి మేము ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మేము జాతీయ నాయకత్వానికి పంపిస్తాము. వారు ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో దీని మీద చర్చ కూడా జరుగుతుంది. జరిగిన పిమ్మట ఏదైతే డిసిషన్ తీసుకుంటారో అది ఖచ్చితంగా మీ మాధ్యమంగా అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం.